వందనాలండి. ఈరోజు 4 మే పునర్జననము అనే అంశం చూస్తామండి. అంటే తిరిగి జన్మించుట. యోహాను 3:3లో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడండి. మార్పిడి మరియు పునరుద్ధరణ విడదీయరనివి, అంటే ఇవి జరగాలంటే మార్పు జరగాలి. మార్పు అనేది పాపం నుండి క్రీస్తు వైపుకు తిరగడం. పునరుద్ధరణ లేక పునర్జననము అనేది ఆత్మ యొక్క శక్తి ద్వారా నూతన సృష్టిగా చేయబడ్డం. పునర్జన్మ లేక నూతన జన్మ మనలను దేవుని కుటుంబంలోనికి, దేవుని కుమారుని రాజ్యంలోకి తీసుకొచ్చే సాధనం. క్రైస్తవుడిగా మారడానికి ఏకైక మార్గము తిరిగి జన్మించడం, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించడం. కొత్త జన్మ రక్షణకు పర్యవసానంగా పరలోకానికి ద్వారబంధం. అదొకటే మార్గం అండి. పునర్జననము అనగా ఏంటి? అనగా నూతన జన్మము, రెండవ జన్మము, నూతన సృష్టి. పునరుద్ధరణ అనేది నూతన సృష్టి లేదా నవీన స్వభావము అని పిలువబడే మనిషిలోని నూతన జీవితం యొక్క పరిశుద్ధాత్మ కలుగు చేసిన సృష్టి. ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇది మనము పాత జీవితం నుండి కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం. యేసుప్రభు మార్గంలో నడిస్తే, యేసుప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే మన జీవితమే మారిపోతుంది. అదే పునర్జననము. మొదటి జన్మలాగా ఇది ఒక సంఘటన మరియు ప్రక్రియ కాదు. అయితే పాపం యొక్క మొదటి ఒప్పింపు నుండి పునర్జననం వరకు చాలా రోజులు, వారాలు, నెలలు లేదా సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అంటే మనం యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మనము ఈ మార్గంలో నడవడానికి చాలా ఆటంకాలు ఉంటాయి. అవన్నీ అధిగమించి దేవుని మార్గంలోకి రావడానికి టైం పడుతుంది. అయినప్పటికీ నిజమైన జననం ఒక సెకండ్లోనే జరుగుతుంది. ఎప్పుడు మనం దేవుని అంగీకరిస్తామో అప్పుడే. ఎందుకంటే ఆ వ్యక్తి చీకటి నుండి వెలుగులోకి వెళ్తాడు. ఆ వ్యక్తి రెండవ పుట్టినరోజును కలిగి ఉంటాడు మరియు నూతన జీవితాన్ని ప్రారంభిస్తాడు. మనమందరం తిరిగి జన్మించాలని లేఖనాలు స్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి. రక్షకుని మాట, ఆజ్ఞ, రక్షకుని వెలుపల నియమానికి మినహాయింపులు లేవు. లింగ తేడాలు కానీ, వయస్సు కానీ, పదవి లేక ఏదన్నా వేరే సంకట పరిస్థితి ఏదైనా కూడా నూతన జన్మ కలిగి ఉండాల్సిన అవసరం నుండి ఎవరిని మినహాయింపు ఉండదు. నూతన జన్మకు ప్రత్యామ్నాయం లేదు. తిరిగి జన్మించడంలో విఫలమవడము అంటే తప్పిపోవడమే. మానవుని యొక్క సార్వత్రిక పాపపు స్థితి మార్పును, రక్షణ కొరకైన నూతన జన్మను కోరుతుంది. దేవుని పరిశుద్ధత మానవులు తిరిగి జన్మించాలని కోరుతుంది. హెబ్రీ పత్రిక 12:14లో అందరితో సమాధానమును, పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు అని వ్రాయబడి ఉంది. నూతన జన్మ ద్వారానే పరిశుద్ధత వస్తుంది. దేవుని మార్గంలో నడవాలంటే మనం దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలి. దేవుని స్వంత పరిశుద్ధ స్వభావం. యేసు ప్రభువు తప్ప, దేవుడు తప్ప, యెహోవా దేవుడు తప్ప ఎవరు పరిశుద్ధులు లేరు. మనం కూడా ఆ విధంగా తయారవ్వాలి. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. తిరిగి జన్మించడం అనేది ఎంత అవసరమో తెలిపినందుకు మీకు స్తోత్రం. తండ్రి, పరిశుద్ధులుగా ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.